హలో ఫ్రెండ్స్, నీల్కమల్ క్రియేషన్లో ఈరోజు జార్జెట్ అండి. డిఫరెంట్గా ఉంటుంది ఇది. మీరు చూస్తే కనుక మనకి కోటా ఫ్యాబ్రిక్ వచ్చినట్టు ఇలా లైన్స్ వచ్చి ఇలా డిఫరెంట్గా ఉంటుందండి క్లాత్. జార్జెట్టే, బట్ ఇది డిఫరెంట్గా ఉంటుంది జార్జెట్. మీకు ఇది వచ్చేసి లంగావని స్టైల్ అండి. మీకు ఇది పళ్ళు వచ్చేసేసి డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ వచ్చేసి షోల్డర్ కచ్చింగ్ వస్తుంది అనమాట. పళ్ళు ప్రిల్స్ ఏ కలర్ వస్తే బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది. మీకు బ్లౌజ్ వచ్చేసి చిన్న బుట్టితోటి బెనారస్ టైప్లో ఇచ్చామండి. అంటే జార్జెట్ ఇది కూడా, మీకు చూస్తే కనిపిస్తుంది జార్జెట్. ఇదిగో ఇలా వస్తుందండి బ్లౌజ్, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అండి. ఇది గ్రీన్ ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో అండి. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా ఇది, రెడ్ అండ్ ఎల్లో. ఇది వచ్చేసి రెడ్డును ప్రిల్స్ పళ్ళు వస్తుందండి. షోల్డర్ కచ్చెంగు ఎల్లో వస్తుందండి మీకు. ఇది బ్లౌజ్ వస్తుందండి, చూసారా బుట్టి వచ్చేసి చిన్న బుట్ట. జార్జెట్ అండి ఇదిగో, అందుకనే మీకు ఇది దగ్గరకు వస్తుంది క్లాత్. ఒకసారి ఇట్లా జస్ట్ ఐరన్ ఒకసారి రోలింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేయించుకుంటే కరెక్ట్గా ఉంటుంది, మీకు ఇది ఉండదు. మీకు ఎప్పుడైనా సరే అండి డైబుల్ మెటీరియల్ కంపల్సరీ ప్యూర్ అయితే కంపల్సరీ రోలింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా కొన్ని మిక్సింగ్స్ వస్తున్నాయి ఇప్పుడు, వాటిల్లో అయితే పర్లేదు, లహరియాస్ ఇలాంటి వాటికి రోలింగ్ లేకపోయినా నడిచిపోతుంది. కానీ కొన్నిటికి మాత్రం కంపల్సరీ చేయించాల్సిందే అనమాట. ఇది మెరూన్ అండ్ క్రీమ్ కాంబినేషన్ అండి, బిస్కెట్ కాంబినేషను. ఇది ప్రిల్స్ పళ్ళు వచ్చేసి ఈ కలర్ అండి. షోల్డరు కచ్చంగు ఇది వస్తుంది. మీకు మెరూన్ బ్లౌజ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్కి వేరే కలర్ కాంబినేషన్స్ చూస్తుంటాం. డార్క్ పింక్ కాంబినేషన్ చాలా తక్కువ దొరుకుతుంది మనకి. ఇదిగోండి పింక్ కాంబినేషన్ అనమాట, పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇది. ఇది కూడా సేమ్ అంట అండి, లంగావని స్టైల్. మీకు ఇప్పుడు చూపిస్తున్నాయన్నీ లంగావని స్టైల్స్ అండి. ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ టైప్ వచ్చింది, బట్ గ్రే కలర్ కాంబినేషన్ అండి, గ్రే కలర్ కాంబినేషన్ అండి. మీకు ఇది కూడా చూస్తే మీకు పళ్ళు ప్రిల్స్ ఈ కలర్ వస్తుందండి, గ్రే కలర్ వస్తుంది. షోల్డర్ కచ్చింగ్ వచ్చేసేసరికి ఈ కలర్ ఇలా లైన్స్లో వస్తుంది. మీకు బ్లౌజ్ వచ్చేసేసరికి ఇదిగోండి ఇలా జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్. మీకు ఇది కోట టైప్ వస్తుందండి క్లాత్ కూడా, డిఫరెంట్గా కోట టైప్ వస్తుంది అనమాట. అంటే రెగ్యులర్గా జార్జెట్ లాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి నా ఛానల్ చూస్తున్నందుకు, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.